ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది. ఎందుకంటే ఉల్లిని తరుగుతుంటే ఆటోమేటిక్గా కన్నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ అమినో యాసిడ్ ను ఉత్పత్తి చేసే భాస్వరం ఉంటుంది. భాస్వరం అనే మూలకం విచ్ఛిన్నం కావడంతో ప్రొపాన్థియాల్సో అనే ఆక్సైడ్ ద్రవం వస్తుంది. ఎంత కన్నీళ్లు వచ్చినా ఉల్లిపాయ లేని కూర ఉండదు. ఉల్లి వేయటంలో కూర ఎంతో రుచిగా మారుతుంది. సాధారణంగా ఉల్లిపాయ అనగానే తెల్లగా కనిపిస్తుంది, ఒక్కోసారి ఎరుపు రంగులో కనిపిస్తుంది, కానీ గోధుమ కలర్ లో కూడా ఉల్లిపాయ ఉంటుంది. మరి ఈ మూడు రంగుల్లో ఉన్న ఉల్లిపాయలో ఏది బెటర్? దేంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి? ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుదలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు తగ్గించేందుకు ఉల్లి సహకరిస్తుంది. దీనిని తరచుగా తినటం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. దంత సంబంధిత క్రిములను ఉల్లి నాశనం చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్, రాగి, ఫైబర్తో పాటు విటమిన్ బి, సిలు సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిపాయలు మూడు రకాలుగా కనిపిస్తాయి. మొదటిది తెల్ల ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. పైన తెల్లగా ఉండి కట్ చేసిన కొద్దీ లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, పోషకాలు ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా కూరతో పాటు సాల్సాలు, డిప్స్ కోసం ఉపయోగిస్తారు. రెండోది ఎర్ర ఉల్లిపాయ. దీనిని సాధారణ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పైన రెడ్ కలర్లో ఉండి కట్ చేసిన కొద్దీ ఊదా రంగులో ఉంటుంది. దీనిని శాండ్విచ్, బర్గర్లో ఉపయోగిస్తారు. మూడవ రకమైన ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది మిగతా వాటికంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది రుచి ఎక్కువగా ఉండడంతో పాటు ఎముకల సాంద్రతకు ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంతో సహాయపడుతుంది. అయితే దీనిని సూప్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణ మార్కెట్లో ఇది తక్కువగా కనిపిస్తుంది.